ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో డిఏపి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేరుశనగ పంటపై ఎలా పనిచేస్తుందనే అంశంపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ శివనారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలోని వేరుశనగ పొలాలలో వ్యవసాయ శాఖ ఇఫ్కో ఆత్మ సంయుక్త సౌజన్యంతో ఫీల్డ్ ట్రయల్స్ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్కుమార్, ఇఫ్కో సంస్థ జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి శివనారాయణ నానో డిఏపి ప్రయోగాన్ని చేపట్టారు. గ్రామంలోని తెన్నెలపూడి బ్రహ్మానందం అనే రైతుకు చెందిన వేరుశనగ పంటపై నానో డిఏపిని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ శివనారాయణ మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు వేరుశనగ వేరు పంట బెట్టకు గురై మొక్క ఎదుగుదల క్షీణిస్తుందని, ఆ సమస్య పరిష్కారానికి యూరియా నానో డిఏపిని పంటపై పిచికారీ చేసి బెట్ట సమస్య నుంచి రక్షించే విధానం ఉందని చెప్పారు. అయితే కొత్తగా నానో డిఏపి పిచికారీ చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే అంశంపై పరిశీలన చేసేందుకు ప్రయోగాత్మకంగా ఈ పొలాన్ని ఎంపిక చేశామన్నారు. అన్ని విధాలుగా పరీక్షించిన తరువాత వచ్చిన ఫలితాలు ఆధారంగా వేరుశనగ రైతులకు నానో డిఏపి ప్రయోజనాలను వివరిస్తామని శివనారాయణ చెప్పారు. అనంతరం ఏడీ రాజ్కుమార్ మాట్లాడుతూ, ధర ప్రకారం చూసినా శ్రమ ప్రకారం చూసినా నానో డిఏపి రైతులకు అన్ని విధాల లాభదాయకమని, ట్రయల్స్ ఫలితాలు వచ్చిన తరువాత నానో డిఏపి ప్రయోజనాలపై పూర్తిస్థాయి వివరాలు రైతులకు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఏఏ రమణమ్మ, కృష్ణయ్య, రైతులు కృష్ణ, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మండలము ఈ పంటపాలెం అనే గ్రామంలో బ్రహ్మానందం అనే రైతు యొక్క వేరుశనగ పొలాలు ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి, ఈరోజు మనం అందరం చూస్తున్నాము ఈ యొక్క నానో డిఏపి అంటే గతంలో అయితే నానో యూరియా అనేది కూడా ఈ రైతులు ఇక్కడ వాడున్నారు, మంచి ఫలితాలు కూడా సాధించున్నారు. అయితే ఇప్పుడు నానో డిఏపి కూడా ఇక్కడ ప్రయోగాత్మకంగా ఈ యొక్క వేరుశనగలో మనం ఈ యొక్క స్ప్రే చేపించి రైతుల ద్వారా, అంటే వేరుశనగ వేసిన ఒక 35 రోజుల లోపల దీన్ని వాడుకోవచ్చు. అంటే మామూలుగా పంట 35 రోజులు దాటితే ఇది పెద్ద రెస్పాన్స్ ఉండదు. అందువలన ఈ 35 రోజుల లోపల అంటే ఇప్పుడు పంట వేసి డీడీ గారు చెప్పినట్టు 17వ తేదీ వేస్తున్నారు. ఇప్పుడు మనకు దాదాపు ఈ నెలాఖరికి అంటే ఒక 10 రోజులు పైన అయింది ఇప్పుడు. కాబట్టి దీన్ని మనము ఈ యొక్క నానో డిఏపి ద్వారా స్ప్రేయింగ్ చేపించి అంటే ప్రతి దగ్గర కూడా మేము చేస్తున్నాం. ఇది ఇంతకుముందే ఈ యొక్క మనలో లేనే వరి విత్తనాలు డ్రమ్ సీడర్ పద్ధతిలో కూడా ఈ యొక్క నానో డిఏపితో ట్రీట్మెంట్ చేసి అక్కడ కూడా దీన్ని ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఈ యొక్క వేరుశనగ పంట మీద కూడా ఏ విధంగా ఇది పనిచేస్తుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా రాబోయే రోజుల్లో మేము ఈ దిగుబడులు కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పంటలో అంటే వేరుశనగ పంటలో మేము దీన్ని ప్రయోగించి ఇక్కడికి మన మండల వ్యవసాయాధికారి జ్యోత్స్నారాయణ అయితే, అదేవిధంగా డిడే గారు, అదేవిధంగా ఇఫ్కో జిల్లా మేనేజరు లక్ష్మీనారాయణ గారి, అదేవిధంగా మన కేవీకే శాస్త్రవేత్త కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క పనిని కూడా మేము చేపట్టడం జరిగింది. కాబట్టి రైతులు కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు మనం ఈ యొక్క ప్రయోగం ద్వారా మనం పొందినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా భవిష్యత్తులో మనం దీన్ని ఇంకా అనేక పంటలకైతే, అదేవిధంగా వేరుశనగలైతే, ఇతర రకాల పంటల మీద కూడా దీన్ని ప్రయోగించడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా గమనించవలసింది కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పంటపాల గ్రామంలో తెన్నెలపూడి బ్రహ్మానందం గారి వేరుశన పొలాన్ని సందర్శించడం జరిగింది. వీరు ఈ నెల 17వ తేదీన విత్తనాన్ని విత్తడం జరిగింది. ఈ వేరుశనగ పంట అనేది రాయలసీమ జిల్లాలో ఎక్కువగా వర్షాధారంగా పండిస్తారు. ఇది అతి తక్కువ వర్షంతో పండే పంట. మన ఈ యొక్క ముత్తుకూరు మండలంలో ఇసుక నెలలో ఎక్కువగా స్ప్రింక్లర్ కింద పండిస్తుంటారు. ఈ యొక్క ఈ ఎండలో ఎక్కువగా మన వేరుశనగలో ఎక్కువగా ఎండలు ఎక్కువగా బెట్ట అనేది వస్తుంది. ఈ బెట్ట నివారించడం కోసం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా ఇక సింజింగ్ అంటారు, అంటే వర్షం లేనప్పుడు మొక్కలు పెరిగిపోయడం, లేని పక్షంలో 2% యూరియా కానీ 4% డిఏబి కానీ పిచికారీ చేయమంటాము. కానీ గత వారం 10 రోజులుగా ఎక్కువగా వండలుగా వస్తున్న కొంచెం బెట్ట పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటీవల మన ఇఫ్కో వాళ్ళు నానో డిఏపిని విడుదల చేయడం జరిగింది. దాని యొక్క పనితనం ఎలా ఉంటుందో ఈ యొక్క పొలంలో పరీక్షించడం కోసము ఈ యొక్క క్షేత్రం ఎంపిక చేసుకుని మేము ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని రిజల్ట్స్ను పరిశీలించి దాని యొక్క ఫలితాలు బాగుంటే ఇతర రైతులు కూడా ఆ టెక్నాలజీని పెంపొందడానికి చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ అండి. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్
ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు ఇళ్లపు ఉదయ్ కుమార్ ఇళ్లపు ఉషిత్ కుమార్.